హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయిందండి. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందు మంచి మంచి వీడియోస్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్కు గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఒకసారి ముఖ్యమైనటువంటి డేట్స్ కనుక మనం పరిశీలించినట్టయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 26th April 2019 జారీ అయింది. ఇష్యూ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్, సో ఆన్లైన్ ప్రారంభ తేదీ 29 April 2019. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్, అంటే అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ 24 మే 2019. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీ, అంటే మనం దీనికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ను జిరాక్స్ను మనం పంపించాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31st మే 2019. అదేవిధంగా అనౌన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ అనేది 10th జూన్ 2019. అంటే సెలక్షన్ లిస్ట్ అనౌన్స్మెంట్ అనేది జూన్ 10th రిలీజ్ అవుతుందండి ఇది. సో దీనికి సంబంధించినట్టు ఇంకా ప్రాసెస్ కనుక చూసినట్టయితే హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్ కంప్రైజ్ ఫాలోయింగ్ స్టెప్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అండ్ గెట్ ద అప్లికేషన్ ఐడి. సో మనము ఫస్ట్ ఫీని చెల్లించి ఒక అప్లికేషన్ ఐడిని పొందాల్సి ఉంటుంది. తర్వాత ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి, థర్డ్ స్టెప్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ చేసి, ఫోర్త్ స్టెప్ పోస్ట్ ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ సర్టిఫికేట్ మెన్షన్డ్ ఇన్ 2.1. సో 4 స్టెప్స్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫీ పేమెంట్ చేయాలి. అప్పుడు మనకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది, దాని ద్వారా మనము సైట్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్కు మనకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మనము అటాచ్ చేసి మనము ఒక హార్డ్ కాపీని మనము బాసరా ట్రిపుల్ ఐటీకి మనము పంపించాల్సి ఉంటుందండి స్పీడ్ పోస్ట్ ద్వారా. ఈ సర్టిఫికేట్స్ అనేవి మనకు తెలిసిందే, ఎస్ఎస్సి హాల్ టికెట్, అదేవిధంగా ఎస్ఎస్సి మేము మనకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళకైతే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇంకా ఎన్సిసి సర్టిఫికేట్స్ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ దీనికి సంబంధించినవి ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి ఫీ కనుక చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు 150 రూపాయలుగా ఇవ్వడం జరిగింది, బోత్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్లకు. అదేవిధంగా 200 రూపాయలు ఓసీ అండ్ బీసీ, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 250 రూపీస్ ఫర్ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ గ్లోబల్ క్యాండిడేట్స్ ఆర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ వాళ్లకు 250 రూపాయలు ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫీజును మనము టీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో మనం చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అండ్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ ₹25 పర్ అప్లికేషన్ షుడ్ బి పేడ్ యాజ్ సర్వీస్ ఛార్జెస్. సో సర్వీస్ ఛార్జెస్గా 25 రూపాయలు అదనంగా చెల్లించాలి. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే 150+25, ఓబీసీ అదేవిధంగా ఓసీ క్యాండిడేట్ వాళ్ళకైతే 200+25, అదేవిధంగా గ్లోబల్ వాళ్ళ క్యాండిడేట్స్ అయితే 250+25 మనము చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో రిసీట్ ఇష్యూడ్ బై ద టీఎస్ ఆన్లైన్ సర్వీస్. సో ఇప్పుడు మనం టీఎస్ ఆన్లైన్లో ఫీ చెల్లించిన తర్వాత దానికి సంబంధించిన రిసీట్, 10th హాల్ టికెట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు, ఎందుకంటే మనం లోకల్ కేటగిరీ క్లెయిమ్ చేయడానికి ఖచ్చితంగా 4th టు 10th స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఆఫ్ పేరెంట్స్ బై దోస్ క్లెయిమ్డ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఆఫ్ సీట్స్. సో అన్రిజర్వ్డ్ కింద అప్లై చేయాలనుకునే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ సర్వీస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ సర్టిఫికేట్, ఎన్సిసి సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్. అంటే అందరికీ ఇవన్నీ ఉండకపోవచ్చు. సో సంబంధిత కేటగిరీ వాళ్ళు దేనికి సంబంధిత ఉన్నారో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక అడ్మిషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్టయితే, అడ్మిషన్స్ టు ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు 10th లో జీపీఏ సంబంధిత మెరిట్ను ఆధారంగా తీసుకుని దీంట్లో మనకు ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 0.4 స్కోర్ అనేది మన జీపీఏకు యాడ్ చేస్తారు. ఎవరికి ఇది? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, అంటే జెడ్పీ హై స్కూల్స్, గౌట్ హై స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్ ఏవైతే హాస్టల్ ఫెసిలిటీ కలిగి లేవో
అందులో ఆ గవర్నమెంట్ విద్యాలయాల్లో చదివినటువంటి పిల్లలకు మాత్రమే 0.4 జీపీఏకు యాడ్ చేయడం జరుగుతుంది ఇది. సో మిగతా వాళ్ళకు యాడ్ చేయడం జరగదు ఇది. అదేవిధంగా సీట్స్ కనుక ఇక్కడ మనం చూసినట్టయితే 85% సీట్స్ అనేటివి లోకల్కు రిజర్వ్ చేయబడ్డాయి, అంటే తెలంగాణ క్యాండిడేట్స్కు, అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏరియా క్యాండిడేట్స్కి ఇక్కడ రిజర్వ్ చేయబడ్డాయి. అదేవిధంగా రిమైనింగ్ 15% ఆఫ్ సీట్స్ షెల్ బీ అన్రిజర్వ్డ్. సో ఇవి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ కండిషన్ కనుక చూసినట్టయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, ఎస్ఎస్సి పాస్ కలిగి ఉండాలి, లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. అది కూడా ఏపీ మరియు తెలంగాణ గవర్నమెంట్ రికగ్నైజర్ ఉన్నటువంటిది ఉండాలి. దాంతోపాటుగా ఫస్ట్ అటెంప్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఒరిజినల్ నోటిఫికేషన్ 2018 అని ఇవ్వడం జరిగిందండి, కానీ 2019 ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఏజ్ యాజ్ ఆన్ 31st December 2019, అంటే ఈ ఏడాది చివరి వరకు 18 సంవత్సరాలు పూర్తయి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 21 సంవత్సరాలు నిండి ఉండరాదు, అంతలోపు ఉన్న వాళ్ళకి ఇది అర్హత అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్, సో ఇక్కడ రిజర్వేషన్ రూల్స్ అన్నిటిలాగే దీనికి కూడా ఇవ్వడం జరిగిందండి. ఎస్సీకి 15, ఎస్టీకి 6, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3%, అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ కోటా కింద 0.5% అని. అదేవిధంగా ఏ హారిజంటల్ రిజర్వేషన్ ఆఫ్ 33% అని చెప్పేసి ఇచ్చారు. ఇది గర్ల్స్ స్టూడెంట్స్కు సంబంధిత కేటగిరీలో 33% సీట్లు రిజర్వ్ చేయబడతాయి, మనకు తెలిసిన విషయమే. ఇక సెలక్షన్ మెథడ్ కనుక చూసినట్టయితే 10th క్లాస్లో వచ్చినటువంటి జీపీఏ ఆధారంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, అవి హాస్టల్ లేనటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ఈ జీపీఏకు అదనంగా 0.4 స్కోర్ను కలిపి మనకు సెలక్షన్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ జీపీఏ స్కోర్, జీపీఏ స్కోర్ కనుక టై అయినట్టయితే ఆ సందర్భంలో మనం స్క్రీన్ పైన చూస్తున్నాము హయ్యర్ గ్రేడ్ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్లో హయ్యర్ గ్రేడ్ వచ్చిన వాళ్లకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అందులో సేమ్ ఉన్నట్టయితే జనరల్ సైన్స్ గ్రేడ్, అందులో సేమ్ ఉంటే ఇంగ్లీషు, తర్వాత సోషల్, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్. సో ఆ తర్వాత ఓల్డర్ క్యాండిడేట్ యాజ్ పర్ ద డేట్ ఆఫ్ బర్త్, అది కూడా సేమ్ ఉన్నట్టయితే లోయెస్ట్ ర్యాండమ్ నంబర్ ఆప్టెండ్ ఫ్రమ్ ద హాల్ టికెట్ నంబర్. సో ఈ రకంగా ఈ 7 ప్రొవిజన్స్ మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాబడ్డాయండి. ఇక ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్, సో మనకు ఏ విధంగా తెలుస్తుందని చూసినట్టయితే, సో ఇది మనకు ఆన్లైన్లోనే ఇక్కడ మనకు క్లియర్గా స్క్రీన్ పైన చూస్తున్నాము, వాటికి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్స్ను నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఆ లింక్స్లో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనకు ఇప్పుడు ముందే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డేట్స్లో కౌన్సిలింగ్ మనకు జరుగుతుంది. అండ్ ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ కౌన్సిలింగ్ ఇషల్ రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ ఆర్జీయూ కేటీ బాసర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ద డీటెయిల్స్ ప్రొవైడ్ ద అప్లికేషన్ ఫామ్. సో కౌన్సిలింగ్ ఖచ్చితంగా క్యాండిడేట్ హాజరు కావాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని హాజరు కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ప్రత్యేకంగా కూడా ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్సెస్ కనుక చూసినట్టయితే ఈ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో 2 టైప్ ఆఫ్ ఇక్కడ ఉన్నాయండి. ఒకటి ఏ ప్రీ యూనివర్సిటీ కోర్స్, అది 2 ఇయర్స్గా ఉంటుందండి. ఇది ఎంపీసీ కోర్స్ విల్ బీ ఆఫర్డ్ విత్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు, ఏ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు ఆర్ సాంస్క్రిట్. సో ఈ వీటికి ఈ సబ్జెక్టులలో ఎంపీసీ కోర్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ కూడా ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే 6 ఇయర్స్ ప్రోగ్రామ్లో 2 ఇయర్స్ 4 ఇయర్స్గా ఇది డివైడ్ అయి ఉన్నాయి. ఇక్కడ 4 ఇయర్స్ బీటెక్ కోర్సులో కొన్ని ఇక్కడ స్ట్రీమ్స్ ఇవ్వడం జరిగింది, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ కోర్సులు 7 కోర్సులకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ స్ట్రీమ్స్ ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుందండి.
ట్యూషన్ ఫీ విషయాన్ని కనుక వచ్చినట్టయితే, సో ఇక్కడ లోకల్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళకు 30,000 రూపాయల ఫీజుగా ఉందండి. దీంట్లోనే ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 2 లక్షల లోపు పేరెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ ఫీ రియంబర్స్మెంట్కి అర్హులు. అదేవిధంగా బీసీ ఈబీసీ అయితే 1 లక్ష రూపాయల లోపు పేరెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ ఫీ రియంబర్స్మెంట్కు అర్హులుగా ఇచ్చారు. అదేవిధంగా ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 1,000. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపాయలు అండ్ ఇట్ ఈజ్ రిఫండబుల్ కాషన్ డిపాజిట్ 2,000 రూపీస్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ 500 అప్రాక్సిమేట్లీ పర్ యానమ్ ఫర్ ఫస్ట్ 2 ఇయర్స్. దట్ ఈజ్ ఏ టోటల్ ఆఫ్ 3,500 ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో ఈ 3,500 అనేది అడ్మిషన్ సందర్భంలో చెల్లించాల్సి ఉంటుందండి అందరూ కూడా. సో దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 మినహాయింపు ఉంది, 3,000 వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అదర్ స్టేట్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయానికి వస్తే, ఇవి ఈ టోటల్ పోస్టులు కాకుండా సూపర్ న్యూమరీ సీట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇవి 5%గా ఇస్తారండి. దీనికి సంబంధించినటువంటి ఫీజు 1,37,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇవి కనుక లెఫ్ట్ ఓవర్ అయినట్టయితే, అంటే ఎవరు చేరినట్టయితే, వాటిని లోకల్ క్యాండిడేట్స్కు, తెలంగాణ క్యాండిడేట్స్కు కేటాయిస్తారు. వాళ్ళు కూడా 1,37,000 రూపాయలు చెల్లించాల్సిందే. దాంతోపాటుగా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి 2% సూపర్ న్యూమరీ సీట్స్ ఉన్నాయి, వాళ్ళు 3,01,000 రూపాయలు చెల్లించాలండి ఫీజు కింద. అదేవిధంగా ద అప్లికేషన్ ఫీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ వర్కింగ్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు 250 రూపాయలు అప్లికేషన్ ఫీ కింద అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. సో దీనికి సంబంధించినటువంటి షార్ట్ వీడియో కూడా నేను ఇంతకుముందు చేయడం జరిగింది. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్స్ ఫుల్ నోటిఫికేషను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్లై చేసుకుంటే అన్ని రకాలుగా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.